సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలను మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెగు సార్ గారి సాధారణ కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న గారు ఈరోజు 300 సంవత్సరం తర్వాత కూడా మనము వాళ్ళని గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళ ఒక సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాము, జయంతిని ఆచరించుకుంటున్నాము అంటే మనం ఎక్కడ పుట్టాము, ఎప్పుడు పుట్టాము అనేది కాదు. మనం పుట్టిన తర్వాత మనం ఎలా బతికాము అనేది చాలా ముఖ్యము. మనం అనుకున్న సంకల్పంలో సాధించడానికి మనం ఎలాంటి కూడా వెనుక ముందడు వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా మనసులో సంకల్పం ఉంటే, ఆత్మ బలం ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు అనేది నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. సో మనమందరూ ప్రతి ఒక్క మహాత్ముల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళు చూపించిన దారిలో కూడా మనమందరం నడవాల్సిన అవసరం ఉంటుంది. మన కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా భారతీయులుగా ఒక నినాదంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పాపన్న గారి లాంటి చాలా మంది మహనీయులు ఈ మన మొఘల్ సామ్రాజ్యం అనండి లేదా బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి వ్యతిరేకంగా అందరూ ఒకటై పోరాడిన ఫలితమే మనం ఈరోజు మనమందరం అనుభవిస్తున్న స్వాతంత్రం.